ఏపీలో 6100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఫిబ్రవరి 12వ తేదీ నుండి ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఏప్రిల్ 7న ఫలితాలు వెల్లడిస్తామని మంత్రి బొత్స తెలిపారు. రాష్ట్రంలో 2024 ప్రకటిస్తున్న డీఎస్సీ పోస్టులు 12వ తేదీ నుండి డీఎస్సీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 7 మేనేజ్మెంట్ల పరిధిలో 6100 పోస్టులతో డీఎస్సీ ప్రకటిస్తున్నాం. ఏప్రిల్ 7తో ప్రక్రియ పూర్తవుతుంది. 2280 ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్స్, 2299 1264 టీజీటి, 215 పీజీటీ ప్రిన్సిపల్స్, 42 పోస్టులు కలిపి మొత్తంగా 6100 పోస్టులకి డీఎస్సీ నిర్వహిస్తున్నామన్నారు. విద్య మా ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అన్నారు. మా ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో 73,000 కోట్ల విద్యపై ఖర్చు చేశామన్నారు. 6100 పోస్టులను వచ్చి వీటిని రేపు రిక్రూట్ చేయబోతున్నాము. 24 చేయబోతున్నాము. అది 12వ తారీఖు నుంచి ఈ ప్రాసెస్ వచ్చి స్టార్ట్ అవుతుంది. ఈ నెల 12వ తారీఖు ప్రాసెస్ స్టార్ట్ అయ్యి మార్చి 7 ఏప్రిల్ 7 స్టార్ట్ అయ్యి 7వ తారీఖు వచ్చి పూర్తిగా దీని మీద రిజల్ట్స్ నుంచి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు చెప్తారు ఇవన్నీ కూడా. ఇందులో ఏ జిల్లాకి ఎన్ని అనేవి కూడా మీకు అందరు లిస్ట్ మీకు పంపిస్తాను. ఏవి ఎక్కడెక్కడ ఏ జిల్లాలో